वेलकम टू जानवी रियल एस्टेट अंडी। वेलकम टू जानवी रियल एस्टेट। मैं इप्पुडु चूस्तुन्न इल्लु आरएल नगर। आरएल नगर दग्गर उन्न 150 स्क्वेर यार्ड्स। आरएल नगर मेन रोड नुंचि ओक 100 मीटर्स डिस्टेंस लो उन्न ओक इल्लु 150 स्क्वेर यार्ड्स। 150 स्क्वेर यार्ड्स हाउस अंडी। मैं इप्पुडु इंट्लोकि वेल्तुन्नाम, चूपिस्तानंडि मीकु पूर्ति इल्लु। मीरु पूर्ति वीडियो चूडंडि, चूसिन तर्वात नाकु फोन चेयंडि। अट द सेम टाइम ना चानल्नि सब्स्क्राइब चेसुकोंडि, मीकु लेटेस्ट अप्डेट्स इस्तूने उंटानु। पक्कने उन्न बेल ऐकान्नि कूडा क्लिक चेयंडि, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా। ఎవ్రీ టూ డేస్కి, ఎవ్రీ వన్ డేకి ఒక వీడియో పెడుతూ ఉంటానండి, అన్నీ చూడండి, మీరు నన్ను కాల్ చేయండి నాకు। ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి, 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్। సో పైకి వెళ్ళడానికి గ్రానైట్ స్టోన్ వేశారండి। నార్త్ ఏరియా కాబట్టి మీకు ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ ఫేస్లో మళ్ళీ వాష్ ఏరియా వస్తుందండి। సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాష్ ఏరియా। అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నార్త్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల ఫ్రంట్ వస్తుందండి। ఇది ఈశాన్య మూల బోరు, ఇది వచ్చేటప్పటికి సంప్, వాటర్ సంప్ అండి, వాటర్ సంప్, ఈ రింగ్ సంప్ కాదండి, తవ్వారు। సో దగ్గర దగ్గర ఒక 5000 లీటర్స్ వాటర్ వస్తుందండి। సో ఇది 100% టేక్ వుడ్ అండి, ఆఫ్రికన్ టేకు, ఇది ఆఫ్రికన్ టేక్ అండి మీరు చూస్తున్నది। ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందండి హౌస్। కింద వెట్టిఫైడ్ టైల్స్ వేశారండి, కింద వెట్టిఫైడ్ టైల్స్ వేశారు। ఇది ఒక సిట్టింగ్ ఏరియా, ఇది ఒక సిట్టింగ్ ఏరియా లాగా వస్తుందండి, నార్త్ ఫేస్ కాబట్టి ఇది సిట్టింగ్ ఏరియా లాగా వస్తుంది ఫ్రంట్లో। అండ్ మీరు ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నారు, మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం, హాల్ ఏరియా। ఇది టీవీ ఏరియా అవుతుందండి, ఇది టీవీ ఏరియా అవుతుంది, ఇది కిచెన్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కిచెన్ దారి అండి। సో ఇది వచ్చేటప్పటికి టీవీ ఏరియా, ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇది టీవీ ఏరియా హాల్లో। నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనం వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఫెసిలిటీగా ఇక్కడ ఇచ్చారు, ఓకేనండి। కామన్ వాష్రూమ్ చూస్తున్నాం మనం, ఇది కామన్ వాష్రూమ్ అండి। వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ అన్నీ ఉంటాయండి। టైల్స్ చూడండి, నీట్గా ఉన్నాయి టైల్స్, పర్ఫెక్ట్గా ఉన్నాయండి, అంటే కూల్గా ఉండే టైల్స్ అండి, లుకింగ్ కూల్, దట్స్ ఐఎమ్ ఆస్కింగ్, దట్స్ ఐఎమ్ టెలింగ్ యాక్చువల్లీ, సారీ। తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాం మనం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 6x6 కాట్స్ వచ్చింది రా, చాలా పెద్దది వస్తాయండి, ఏసీ పాయింట్స్ వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుందండి, ఏసీ పాయింట్, ఫాల్ సీలింగ్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఇన్వర్టర్ పాయింట్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో। ఇది లో రూఫ్ అండి, ఇప్పుడు మనం చూస్తున్నది లో రూఫ్, ఓకేనండి। మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం, హాల్లో నుంచి మనం నెక్స్ట్ చూసేది మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం। మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది, కబోర్డ్స్ చేసుకోవడానికి షెల్ఫ్స్, ఓకే, బీరువా స్పేస్, పెద్ద బీరువా పెట్టుకోవచ్చండి బీరువా స్పేస్లో, ఫాల్ సీలింగ్. సో ఫాల్ సీలింగ్ ఇంటర్నల్ ఫాల్ సీలింగ్ కలర్స్ అవి మనం వేసుకోవచ్చండి, ఇంటర్నల్ ఫాల్ సీలింగ్ కలర్స్ అవి మనం వేసుకోవచ్చు। సో బెడ్రూమ్ వెంటిలేషన్ చూడండి, చాలా మంచి వెంటిలేషను బెడ్రూమ్స్లో, మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్, బెడ్రూమ్లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది, ఓకేనండి। బెడ్రూమ్లోంచి ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం, టీవీ ఏరియా, ఇది దేవుడు కదండి, అంటే ఇది వాస్తు అండి, 100% వాస్తులు, ఇక్కడే దేవుడి గది ఉండాలి। అండ్ కిచెన్ కూడా బ్యాక్ సైడ్ రావాలండి, కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది చూడండి, కిచెన్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు, స్టీల్ రిలేటెడ్. తర్వాత మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మనకి షెల్ఫ్స్ అవి ఇచ్చారు, చాలా విశాలంగా, ఒక ఇద్దరు ముగ్గురు కిచెన్లో ఉండి కూడా వాంటై చేసుకోవడానికి ఈజీగా ఉన్నాయి। కిచెన్ టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి కిచెన్, వెంటిలేషన్ వచ్చేటట్టుగా కిటికీ ఇచ్చారు ఇక్కడ, ఓకేనండి। మళ్ళీ కిచెన్కి ఇక్కడ పైన సజ్జ ఇచ్చారు, మళ్ళీ కిచెన్ కూడా ఇక్కడ లో రూఫ్ వచ్చేటట్టుగా ఇక్కడ చూడండి, చాలా పెద్ద లో రూఫ్ వచ్చింది కిచెన్కి, ఓకేనండి। సో కిచెన్లోంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా వస్తుంది మనకి, ఇక్కడ వాష్ ఏరియా, ఈస్ట్లో వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా, సో ఈస్ట్లో వాష్ ఏరియా, ఓకేనండి। ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి, ఇంటి చుట్టూ తిరగడానికి మీకు స్పేస్ వస్తుంది, స్పేస్ వస్తుంది, ఇటు త్రీ ఫీట్ ఆఫ్ మనకి ఇచ్చారు స్పేస్, అంటే ఈస్ట్ ఏరియాలో 100% వాస్తులో ఉందండి హౌస్,
రోడ్ నుంచి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉందండి ఇల్లు. రోడ్ నుంచి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంది ఇల్లు. సో మళ్ళీ ఇక్కడ ఒక ఈస్ట్ డోర్ ఇచ్చారు, నార్త్ ఈస్ట్ డోర్ లాగా. ఇదండి హాల్, కిచెన్, డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది. ఓకేనండి, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 నా పేరు ఫణిశేఖర్ అండి. నా పేరు ఫణిశేఖర్ శర్మ, నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.